ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డబ్ల్యూపీ స్పెక్ట్రా అంటే ఏమిటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోవచ్చు. సో డబ్ల్యూపీ స్పెక్ట్రా అన్నది ఒక వర్డ్ ప్రెస్ గుటెన్బర్గ్ పేజ్ బిల్డర్. సో మనకి వర్డ్ ప్రెస్ ఉంది కదా, సో వర్డ్ ప్రెస్లో డిఫాల్ట్ ఎడిటర్ అయిన గుటెన్బర్గ్ లేదా బ్లాక్ ఎడిటర్ అంటాము. సో ఈ బ్లాక్ ఎడిటర్కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ యాడ్ చేయడానికి ఎక్స్ట్రా ఫీచర్స్ తోటి మనకి బై డిఫాల్ట్ ఇది గుటెన్బర్గ్ కంపేటబుల్ టు పేజ్ బిల్డర్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ ఎవరిదంటే బ్రెయిన్ స్టమ్ ఫోర్స్ వారిది. మనకు తెలిసింది ఆస్ట్రా థీమ్, పాపులర్ వర్డ్ ప్రెస్ థీమ్ అయిన ఆస్ట్రా థీమ్ బ్రెయిన్ స్టమ్ ఫోర్స్ వారిది. సేమ్ సిమిలర్ కానీ ఈ డబ్ల్యూపీ స్పెక్ట్రా అనే ప్రోడక్ట్ కూడా బ్రెయిన్ స్టమ్ ఫోర్స్ వారిది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి వర్డ్ ప్రెస్ డిఫాల్ట్ ఎడిటర్ని బ్లాక్ ఎడిటర్ లేదా గుటెన్బర్గ్ ఎడిటర్ అంటారు. సో ఈ విషయం మనకు తెలిసిందే. సో స్పెక్ట్రా కూడా బ్లాక్ రూపంలోనే మనం డెవలప్ చేయడం జరిగింది. సో స్పెక్ట్రా, సో అడ్వాంటేజ్ ఏంటంటే, సో మనకివి బ్లాక్స్ రూపంలోనే అవైలబుల్ అయి ఉంటాయి. మనకు కావాల్సిన బ్లాక్ మనం డ్రాగ్ చేసుకుని డ్రాప్ చేసి, సో మనకు కావాల్సిన విధంగా వెబ్ పేజెస్, వెబ్సైట్స్ని మనం క్రియేట్ చేయవచ్చు. సో మనకు మార్కెట్లో వివిధ రకాల వర్డ్ ప్రెస్ పేజ్ బిల్డర్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ఏంటంటే ఎలిమెంటర్, బ్యావర్ బిల్డర్. సో మనకు తెలిసిందే, సో పాపులర్ పేజ్ బిల్డర్ ఏది అంటే వర్డ్ ప్రెస్ పేజ్ బిల్డర్ ఎలిమెంటర్. సో ఈ స్పెక్ట్రా పేజ్ బిల్డర్ మాత్రం గుటెన్బర్గ్ లేదా బ్లాక్స్ పేజ్ బిల్డర్. సో దీని ఏంటంటే మనకి, సో ఈ స్పెక్ట్రా అన్నదే, సో మన ఎక్స్ట్రా ఏమి యాడ్ అవ్వకుండా జస్ట్ మనకు డిఫాల్ట్ ఎడిటర్ అయితే ఉందో దాంతో మనకి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఓకే, స్పెక్ట్రా పేజ్ బిల్డర్ మాత్రం గుటెన్బర్గ్ లేదా బ్లాక్స్ పేజ్ బిల్డర్. సో మనకు కావాల్సిన డ్రీమ్ వెబ్సైట్ని విజువల్ వెబ్సైట్ బిల్డర్ అయిన స్పెక్ట్రాతో మనం క్రియేట్ చేయొచ్చు. సో మనకి మన డ్రీమ్ వెబ్సైట్ ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగానే మనం ఈ డబ్ల్యూపీ స్పెక్ట్రా యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు. సో మనం ఫ్రీగానే ఈ డబ్ల్యూపీ స్పెక్ట్రా నే వెబ్సైట్లు బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. సో మనం ప్రజెంట్ ఏంటంటే మనం ఈ డబ్ల్యూపీ స్పెక్ట్రాని సో ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ ఎడిటర్తో వర్క్ అయ్యే పేజ్ బిల్డర్. ఓకే, ఈ డబ్ల్యూపీ స్పెక్ట్రా అనేది ఏంటంటే డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ ఎడిటర్తో వర్క్ అయ్యే పేజ్ బిల్డర్. సో స్పెక్ట్రా నేటివ్ వర్డ్ ప్రెస్ ఎడిటర్తో వర్క్ చేస్తుంది. సో మరి ఎటువంటి ఎక్స్టర్నల్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వదు. సో కావాలి ఇది ఫాస్ట్గా అండ్ స్టేబుల్. సో డబ్ల్యూపీ స్పెక్ట్రా అన్నది ఏంటంటే ఎటువంటి ఎక్స్టర్నల్ కోడ్స్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి, సో డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ ఎడిటర్తో వర్క్ చేస్తుంది కాబట్టి, సో ఇది ఫాస్ట్ అదేవిధంగా స్టేబుల్. లేటెస్ట్ స్టాండర్డ్స్ తో కోడ్ చేసింది. మరి ఏ ప్లగిన్ తో అనేది కంపేటబుల్. మీరు ప్లగిన్స్, వేరే ప్లగిన్స్ ఏమేమి ప్లగిన్స్ తీసుకోండి, సో మాక్సిమం ఎటువంటి ప్లగిన్స్ తో అయినా సరే ఈ డబ్ల్యూపీ స్పెక్ట్రా అనేది కంపేటబుల్. సో మనం దీంతో వివిధ రకముల వెబ్సైట్లు బిల్డ్ చేయొచ్చు. మనకి ఏ వెబ్సైట్ అని తీసుకోండి, మీరు రియల్ ఎస్టేట్ లిస్టింగ్ వెబ్సైట్ తీసుకోండి, క్లాసిఫైడ్స్ వెబ్సైట్ తీసుకోండి, లేదా ఒక బ్లాగ్ తీసుకోండి, ఒక బిజినెస్ వెబ్సైట్ తీసుకోండి. సో మనం ఈ డబ్ల్యూపీ స్పెక్ట్రా తోటి మనం క్రియేట్ చేయవచ్చు. సో ఓకే, సో ఈ డబ్ల్యూపీ స్పెక్ట్రా సంబంధించిన డీటెయిల్ ఆర్టికల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఒకసారి మీరు ఆ యొక్క లింక్కి వెళ్ళి, సో ఈ పర్టికులర్ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.